కర్ణాటకలో శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి ఐటీ జాబ్ వదిలేసి గాడిద పాల కేంద్రం పెట్టుకున్నాడంట అయితే మంచి జాబ్ వదిలేసి గాడిద పాల కేంద్రం పెట్టుకోవడం ఏంట్రా అని అందరూ ఎగతాళి చేశారంట కానీ శ్రీనివాస్ గౌడ గాడిద పాల కేంద్రం స్టార్ట్ చేసిన వారం రోజుల్లోనే పదిహేడు లక్షల రూపాయలు విలువ చేసే ఆర్డర్స్ వచ్చాయంట చాలామంది షాక్ గురై ఉంటారు దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో గాడిద పాల కేంద్రం పెట్టిన వ్యక్తి రెండో వ్యక్తిగా శ్రీనివాస్ గౌడ నిలిచాడు కేరళలో ఒక పా గాడిద పాల కేంద్రం ఉంది ఇప్పటివరకు దాని తర్వాత కర్ణాటకలో రెండవది కర్ణాటక స్టేట్లో అయితే ఇదే మొదటిది ఏదైతే దక్షిణ కన్నడ డిస్టిక్లో శ్రీనివాస్ గౌడ ఏర్పాటు చేసిన గాడిద పాల కేంద్రం నుంచి సూపర్ మార్కెట్స్ అలాగే షాపింగ్ మాల్స్కి ఇతర ఆన్లైన్లో కూడా గాడిద పాలు అమ్మేందుకు అయితే లింక్స్ అవుతాయి కుదిరినాయి అంట పాటు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా గాడిద పాలను ఉపయోగిస్తారంటే దానిలో ఉండే ఔషధ గుణాలు ఎంతో ఉపయోగపడతాయని కూడా శ్రీనివాస్ గౌడ చెప్తున్నారు దీనివల్లే తనకు పదిహేడు లక్షల రూపాయల ఆర్డర్స్ వచ్చాయని కూడా అని చెప్పుకొచ్చారు ఇప్పటివరకు అతన్ని గాడిద పాల కేంద్రాన్ని చూసి నవ్విన వ్యక్తులు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు